अरे राज एन कल मुझे अमरावती राजधानी अन्नी तरह मूड राजटका मदलपे प्रांाल मध्य वैषम्याल कुल मध्य चुच्चल बैठी अत गुंत कोसी इवा राष्ट्रीय अंधकार नार आशा अड़गर राजधानी राष्ट्रा की उड़ा वा मरी आये दवाल इदे अड़गर आय विशाख परपालना राजधानी अट यह परपालना भवन नाग संवर कटारा विशाखवास कटारा एम चेसरया एक् खाली कंपस्ते अब्जाल एक् अंदा कुंड कंपस्ते आ पिंजे वाल सों भवना निर्मित अवना का विशाख परपालक राजधानी पेर तो वीलु विध्वंसा की वीलु कब्जाल की इकड़ प्रजल ये पुटो ये इंटी ये कब्जा चुस्कारा भयपड़ वन उारा लेदा అది పరిస్థితి ఈలు పరిపాలనా రాజధాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు న్యాయ రాజధాని కడప జిల్లా వాసిని రాయలసీమ వాసిని మాట్లాడుతున్నా న్యాయ రాజధాని కర్నూలు ఎస్ కర్నూలులో హైకోర్టు ఉండాలని మేము అప్పటిలో డిక్లరేషన్ చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కానీ నువ్వు న్యాయ రాజధానిగా చెప్పిన వ్యక్తివి అదే రాయలసీమకు సంబంధించిన వ్యక్తివి నాలుగు సంవత్సరాల్లో హైకోర్టును తరలించడానికి ప్రతిపాదన ఇక్కడ హైకోర్టుకు గానీ కేంద్ర ప్రభుత్వానికి పంపతావా పంపారా పంపకుండా అది ఎగురుకుంటూ పోవడానికి అదేమన్నా చిలకాలే కాక దానికి పద్ధతులు తెలియనిలోలు మీరు ముఖ్యమంత్రులు మీకు మళ్ళా మీకు మంత్రులు మళ్ళా మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు మాట్లాడతారు ఆయన ఏమడిగారు రాజధాని గురించి అడిగారు అరే ఈ రాష్ట్రంలో అవినీతి తాండవిస్తాంది ఇంత పెద్ద అవినీతి పరుణ్ణి నేను దేశ చరిత్రలో ఇన్ని నెలలు నా రాజకీయ చరిత్రలో చూడలేదు అన్నారు అవునా కాదా ఇసుకల అవినీతి జరుగుతుందా లేదా మైనర్ల అవినీతి జరుగుతుందా లేదా మధ్యంలో అవినీతి జరుగుతుందా లేదా కబ్జాలు జరుగుతున్నాయా లేదా ప్రభుత్వ డూములు కొట్టేస్తున్నారా లేదా ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారా లేదా మరి అదే ఆయన అడిగారు ఆ మాత్రం అడిగిన దానికి పాపం ములికి పడిపోయారు అక్కడ తాడేపల్లిలో ముఖ్యమంత్రికి పాపం ఇది పట్టేసింది అరే వెళ్ళవయ్యా వెళ్ళి వెళ్ళి తొందరగా మాట్లాడండి స్క్రిప్ట్ రాసిస్తే ఆయన వచ్చి పాపం అమాయకులు కదా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది దాని లేదో దొల్లేదానికి గన్నం చెక్క విలువ తెలుస్తుందా తెలియదు భారతీయ జనతా పార్టీ గురించి తెలియదు కూపస్థ మండుకాలు ఆ ఊర్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియదు మూడోది ఆయన అడిగింది ఏందయ్యా శాంతి భద్రతలు అన్నారు ఈ రాష్ట్రంలో శాంతిగా కనిపించట్లేదు భద్రత వినిపించట్లేదు అన్నారు అవునా కాదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఉన్నాయా పోలీసు సోదరులను కూడా వాళ్ళ అవకాశ వాదం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారా లేదా కాదని చెప్పమనండి ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కూడా గుండెలు చేసుకొని నిజాయితీగా మేము ఉద్యోగం మిమ్మల్ని చేయనిస్తున్నారా చెప్పమనండి అవునా కాదా అదే అడిగారు ఆయన దానికి పాపం ఎంతో బాధ వచ్చేసింది ఏదేదో మాట్లాడబోయే మీకు సంక్షేమం సంక్షేమం మాట్లాడారు మోడీ గారు ఇంత చేశారు అన్నారు సంక్షేమం ఎక్కడ జరిగింది టైం అయితే చెప్పండి సంక్షేమం ఎక్కడ జరిగింది అయ్యా మీరు చేస్తున్న సంక్షేమం సంక్షేమం మీకు జరగకపోతే తెలియకపోతే తెలుసుకోండి ఇవాల పిఎం కిసాన్ నిధి ద్వారా 55 లక్షల మంది రైతులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వెళ్తున్నాయి ఏది ఉత్తితి బటన్ నొక్కట్లా నొక్కిన అరగంటలోనే పోతాయి ఇక్కడ కూడా నొక్కుతారు ఆర్ నెలైనా డబ్బులు రావు చెప్తా ఉంటారు బటన్ నొక్కామని ఇవాల రైతులకు వ్యాపార రుణాలు కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే 175,000 కోట్లు ఆ వ్యాపార రుణాలు రైతులకు కేవలం గత ఆర్థిక సంవత్సరమే 175,000 కోట్లు ఇచ్చారు 82 కోట్ల 68 లక్షల మందికి ఉచితంగా 3 సంవత్సరాలుగా రేషన్ పంపిణీ చేస్తుంటే ఆ రేషన్ ను కూడా మీరు పాలిష్ చేసుకొని విదేశాలకు అమ్ముకొని దోచుకుంటున్నారు అవునా కాదా